ఇక నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తిరువురులో గెలిచే ఛాన్స్ ఉంటుంది విన్నింగ్ ఛాన్సెస్ నూజివీడు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది గుడివాడ కీన్ కంటెస్ట్ కొడాలి నాని కొడాలి నాని ఏం చేయబోతున్నారు ఈసారి కొడాలి నాని గెలబోతున్నారా గెలగకుండా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొడాలి నాని పరిస్థితి ఏంటి ఎందుకంటే కొంత కొంతమంది టార్గెట్గా ఉన్నారు రెడ్ బుక్లు కూడా రాసుకున్నామని చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చినా వాళ్ళు కూడా అది గ్రీన్ బుక్కో ఇంకో బుక్కో వాళ్ళు రాసుకుని కూడా ఉంచుతారు ఇదేంటంటే కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ ఇది మంచి పరిణామం కాదు సో గుడివాడ కీన్ కంటెస్ట్ అంటున్నారు కైకిలూరు బీజేపీ పార్టీ బీజేపీ బోని కొట్టింది కృష్ణాలో పెడన తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అవని గడ్డ జనసేన పార్టీ నెక్స్ట్ పామర్రు వైఎస్ఆర్సిపి పెనమలూరు తెలుగుదేశం పార్టీ విజయవాడ వెస్ట్ ఇంకో బోని కొట్టింది బీజేపీ సుజనా సుజనా చౌదరి గారు సో బీజేపీ విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ మైలవరం తెలుగుదేశం పార్టీ నందిగాంప తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కృష్ణ విశాఖ శ్రీకాకుళం విజయనగరం కృష్ణ స్వీప్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అంటే హయ్యెస్ట్ సీట్లు ఇక్కడే తీసుకుంది గుంటూరు గుంటూరు కృష్ణ నేను ముందే చెప్పాను అమరావతి అనే అంశం ఇక్కడ ముడిపడి ఉంది అక్కడ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశం అంటే ఇక్కడ అమరావతిని రాజధాని కింద చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మరి ఇక్కడ ప్రజలు రాజధాని కావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడే రాజధాని అవుతుంది ఇంకా అందులో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ రాజధాని అండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటే దాన్ని మెయిన్గా మనం చూస్తుంటాం కాబట్టి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఎవరు ఆపలేరు ఎవరు అడ్డుకట్ట వేయలేరు చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి రాజధాని దాన్ని ఎవరు ఆపలేరు ఇది ఫిక్స్ సో ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు కాబట్టి ఎంత ఉత్కంఠ రేపుతున్నాయి మరొకసారి మరొక వైపు జనసేన పాత్ర ఏంటి ఇందులో అన్నది కూడా చాలా కీలకంగా మారుతుంది కాబట్టి మంచి ఫైట్ని చూస్తున్నాం ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి పరిగేస్తున్నాం పెదకూరపాడు క్లీన్ కంటెస్ట్ తాడికొండ తెలుగుదేశం పార్టీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పొన్నూరు తెలుగుదేశం పార్టీ వేమూరు తెలుగుదేశం పార్టీ రేపల్లి తెలుగుదేశం పార్టీ తెనాలి జనసేన బాపట్ల కీన్ కంటెస్ట్ మంగళగిరి లోకేష్ ఈసారి గెలబోతున్నారు ఇక్కడ చెప్తున్న రిజల్ట్ అలాగే తెనాలి నాదే